మోడి దొంగల బండి యమ జోరు మీద ఉందండి. బ్రిటిష్ పాలన తలదల్నేల ప్రజలను చంపుక తింటుందండి. నల్ల కుబేరుల వెలికి తీస్తానని నల్ల డబ్బంత ప్రజలకిస్తానని తలకో 15 లక్షలు అంటూ బ్యాంకుల ఖాతా తెరవమన్నాడు. అబద్ధాలతో తీటం ఎక్కి ప్రజల జేబుకే చిల్లులు పెట్టి ధరలను పెంచి జనాన్ని ముంచే కుట్రలు చేస్తుండండి మహాప్రభు. అంబానీలు ఒక పక్క, టాటా బిర్లాలు ఒక పక్క, బ్యాక్ డ్రాప్ లో అమెరికా వాడు, ఫోర్ ఫ్రంట్ లో చంద్రబాబు, విదేశాలకు షికార్లు కొడుతూ వింత పోకడలు పోతున్నారు. కేంద్రం ఆంధ్రం ఒక్కటి అయ్యి ప్రజలకు గోతులు తీస్తున్నారు మహాప్రభు. సభల్లో ప్రజలకు ఉన్న సమస్యలన్నీ గాలికి వదిలి పార్లమెంటులో ఎవరికి వారు పొంతన లేని కబుర్లు చెప్పి సంక్షేమానికి సంకెళ్ళేస్తూ దోపిడి దొరలకు రాయి తెలిస్తూ ప్రభుత్వ రంగం ఆస్తులు అన్ని అడ్డగోలుగా దోచేస్తున్నారు మహాప్రభు. ఇన్సూరెన్స్ రిటైల్ రంగం, బ్యాంకు టెలికాం రక్షణ రంగం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు బార్లా తెరుస్తున్నారు. ఇనుప గనులను, బొగ్గు గనులను, బాక్సైట్లను బొక్కుతున్నారు. భూసేకరణ చట్టం అంటూ భూమిని మింగే ప్లానేస్తున్నారు మహాప్రభు. ఇది మోడీ మోసాల బండి, దీనిని అడ్డుకుందాము రండి. సమ్మె దెబ్బతో ఈ బండికి తిమ్మ తిరిగి తిమ్మ తిరిగి తిమ్మ తిరిగి పోవాలండి మోడీ మోసాల.